नमस्कारम गवर्नर गारिकी विनती पत्रालु समर्पिंचि निन्न जगन मोहन रेड्डी गारु अधिकार दुर्वियोगं अंटु कोत्त ड्रामा की तेरलेपारु दोंगे दोंगे नरुस्तुन्नाडु ఎన్నికల రోజుల్లో ఎన్నికల రోజు నాడు ఎన్ని దాడులు చేయాలో ఎన్ని కుట్ర లోకతంత్రాలకు పాల్పడాలో అన్నిటికీ పాల్పడి చాలా అసభ్యంగా నిన్న ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన భాష మాట్లాని నేను రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నాను దుర్మార్గుడు మోసగాడు రాక్షసుడు అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే అంత త్వరగా మేల్దొరుతుంది మేము ఎక్కడికి పోం జగన్మోహన్ రెడ్డి మేము ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంటాం నువ్వు మాత్రం లోటస్ పాండ్లో చెంచలగూడ జైలా ఏ జైలా అది నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది లోటస్ పాండ్లో ఉండి కుట్రలో కుతంత్రాలకు పాల్పడుతూ ఓటేసిన మరుక్షణం లోటస్ పాండు పరిగెత్తాడంటే పక్క రాష్ట్ర భూభాగం మీద నీకు ఎంత ప్రేమ మమకారం ఉందో అర్థమవుతా ఉంది. ఎన్నికల సమయంలో కూడా ఒకరోజు మాయమైపోయావు, అది విశాఖపట్నంలో తేలావా, లోటస్ పాండ్లో ఉన్నావా, మరి డబ్బులు పంపించే కార్యక్రమంలో ఉన్నావా, నువ్వే రాష్ట్రపతి చెప్పాలి. 40 మంది డిఎస్పీలకి ఒకే సామాజిక వర్గానికి కట్టపెట్టే ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి నిన్నే అడుగుతున్నా, ఆ 40 మంది పేర్లు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మీడియా ముందు పెట్టు. ఎవరు ప్రమోషన్ ఇచ్చారు, ఎప్పుడు ప్రమోషన్ ఇచ్చారు మొత్తం మీడియా ముందు పెట్టు. లేదు ఈ పత్రికల మీద ఈ ఛానల్స్ మీద నీకు నమ్మకం లేదు, ఓకే నీ అవినీతి పత్రికలో రాయి, పేర్లు రాయి, ప్రమోషను డేటు టైము అన్నీ చెప్పు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఇంత దుర్మార్గంగా బురజల్లుతూ బాధ్యతారాహిత్యంగా లోటస్ పాండ్లో చేరి గవర్నర్ కార్యాలయం ముందు రాజ్భవన్ ముందు మాట్లాడే మాటలో ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా, ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడతావా? నేను అడుగుతా ఉన్నా 11వ తారీఖు స్పీకర్ గారి మీద దాడి జరిగింది. నిన్న 16వ తారీఖున మేము చొక్కా చింపుకున్నామంట. చొక్కాలు చింపుకోవటం ఇటువంటి క్రిమినల్ క్యారెక్టర్స్ మీ దగ్గర ఉంటాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరు కూడా ఇంత దుర్మార్గానికి నీచానికి పాల్పడరు. 11వ తారీఖు చేతులు ఎత్తేసావు, 11వ తారీఖు సాయంత్రం నీ ప్రెస్ మీట్లో నీ ఓటమిని అంగీకరించావు. ముహూర్తం టైం అడిగితే దేవుడు నిర్ణయిస్తాడన్నావు, ఆ రోజే చేతులు ఎత్తేసావు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ సహకారంతో వాళ్ళు ఇచ్చిన ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ ఇవాళ కుట్రలకి కుతంత్రాలకి బయలుదేరావు. ఆ రోజు స్పీకర్ గారి మీద దాడి జరిగినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్రం అంతా ఖండించింది. ఆ జరిగిన సంఘటన మీద ఇమీడియట్గా ప్రజలు ఓటర్లు కూడా మేల్కొన్నారు. ఇటువంటి అరాచక శక్తులు స్పీకర్ గారి గౌరవ స్థానంలో ఉన్న కోడెల శివప్రసాద్ గారి మీదే దాడి చేశారంటే ఇక ఈ అరాచక శక్తులకు ఓట్లేస్తే మన ప్రాణమానాలకి రక్షణ ఉంటుందా అని చెప్పేసి ప్రజలు తిరగబడ్డారు, ఓటర్ మహాశయులు తిరగబడ్డారు, మహిళా లోకం తిరగబడింది. మహిళా లోకానికి చేతులెత్తి నమస్కారం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అప్పీల్ చేయగానే మధ్యాహ్నం ఓటర్ మహాశయులు ఇళ్ళకెళ్ళిన వాళ్ళంతా కూడా
మొత్తం తరలి వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగెత్తుకొచ్చారు. ఇవాళ నా నియోజకవర్గంలో దగ్గర దగ్గర 44 బూతులు విజయవాడకే కోతవేటు దూరంలో ఉంది నా నియోజకవర్గం. 44 ఈవీఎంలు సక్రమంగా పనిచేయలా. నేను ఓటేయాల్సిన బూతులోనే గంటన్నర మొరాయించింది ఈవీఎం. ఇది నిర్లక్ష్యం కాదా? ఇది అలసత్వం కాదా? ఇది పోలింగ్ దెబ్బతీసే ప్రక్రియ కాదా? దేశం అంతా కూడా ఇది జరగబోతూ ఉంది. 7 సెకండ్లు కనపడాల్సిన ఆ వీవీప్యాట్ స్లిప్ 3 సెకండ్లలో మాయమవుతూ ఉంది. ఏం ప్రోగ్రామింగ్ చేశారు? ఏం జరుగుతూ ఉంది? ఇవన్నీ కూడా సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్ ప్రశ్నిస్తే అరే కేసులున్నాయి మేము వినమంటారా? మరి కేసులుంటే విజయసాయిరెడ్డి మీద ఏ విధంగా విజయసాయిరెడ్డి ఈరోజు చెప్తా ఉన్నాడు చీఫ్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ అవుతాడని, రేపు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు. అడిషనల్ డీజీని ఇంటెలిజెన్స్ని పంపిస్తామని ఈరోజు చెప్తాడు విజయసాయిరెడ్డి. ఒక క్రిమినల్, ఒక ఆర్థిక నేరగాడు, ఒక ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు వాళ్ళు చెప్తే రేపు అధికారులు ట్రాన్స్ఫర్ అవుతున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? అరే శ్రీకాకుళం కలెక్టర్ని మార్చారు, ఎస్పీని మార్చారు. కడపలో ఎస్పీ అక్కడ కేసు విచారణ చేస్తుంటే ఆయన్ని మార్చారు. ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు, చీఫ్ సెక్రటరీని మార్చారు, సిఐని మార్చారు. మరి ఈ రిటైర్డ్ సంఘాలు ఎందుకు మాట్లాడలా? ఒక బాధ్యత గల ఒక చీఫ్ సెక్రటరీని, ఒక ఉన్నతాధికారుల్ని, ఎస్పీల్ని, కలెక్టర్ల్ని మారిస్తే ఏమైపోయారు ఈ రిటైర్డ్ సంఘాలు? హైదరాబాద్లో కాలక్షేపం చేస్తూ హైదరాబాద్లో చక్కగా కుటుంబాలతో సేదతీరి ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి గారి మీద మా మీద పొరచల్తారా? ఎంత దుర్మార్గం! ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఏ ఇన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉంటే, ఇన్ని కుట్రలు జరుగుతూ ఉంటే, ఇన్ని కుతంత్రాలు జరుగుతూ ఉంటే, ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు నోరు మెదపలేకపోయారు? ఎందుకు మీరు అడగలేకపోయారు? ఇవాళ తగుదునమ్మా అంట జగన్మోహన్ రెడ్డి 11 గంటలకు కలుస్తాడు, మీరు 1 గంట 2 గంటలకు మీరు కలుస్తారు. ఆహా, హైదరాబాద్ భూభాగంలో ఉండి ఇవాళ బ్రహ్మాండంగా చక్కగా కుట్రలో కుతంత్రాలు తెరలేపుతూ దొంగలు కలిసి ఇవాళ మీరంతా కూడా మరి ఎంతో బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించి ఇవాళ కులాలకి మతాలకి ఇవాళ మీరు ఒక ఆర్థిక నేరగాడి పక్కన చేరి, ఒక ఆర్థిక ఉగ్రవాది పక్కన చేరి ఈ విధంగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటే మీ విశ్వసనీయతని 5 కోట్ల మంది తెలుగు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక్కసారి పునరాలోచన చేసుకోండి. ఇటువంటి దుర్మార్గాలు చేసే వాళ్ళకి, ఇటువంటి కుట్రలో కుతంత్రాలు చేసే వాళ్ళకి మీరు సహకరిస్తున్నారంటే ప్రజలు మీకు కూడా బుద్ధి చెప్తారు. ఇవాళ ఇంత దుర్మార్గంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇన్ని ఈవీఎంస్ పనిచేయలేదు, ఇన్ని ఈవీఎంస్ ఆలస్యంగా పనిచేయటం మొదలుపెట్టాయి, రెక్టిఫికేషను లేకపోతే రీప్లేస్మెంట్కి ఉదయం 7 గంటలకి ఇబ్బంది వచ్చిన ఈవీఎం మధ్యాహ్నం 3 గంటలకి పనిచేసింది. నా నియోజకవర్గంలోనే 12వ తారీఖు ఉదయం 5:15 దాకా పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల పోలింగు, 12వ తారీఖు ఉదయం 5:15 దాకా కొటికెలపూడి గ్రామం ఇబ్రాహీంపట్నం మండలంలో జరిగింది. జయనున్నారం కాలనీలో అర్ధరాత్రి 12 గంటల దాకా జరిగింది. కోనపురాజు పర్వ రెడ్డిగూడెం మండలంలో 2 గంటల దాకా జరిగింది తెల్లవారుజామున. ఇంత దుర్మార్గంగా ఒక్క నియోజకవర్గంలో 44 ఈవీఎంస్ ఆలస్యంగా
వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళు అనుకున్న టైంకి అవి ప్రారంభమైతే 175 నియోజకవర్గాల్లో రాజధాని జిల్లా రాజధానులకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఏ విధంగా పోలింగ్ ప్రక్రియ జరిగింది, ఎన్ని కుట్రల కుతంత్రాలు చేసినా ఇళ్ళకి వెళ్ళిన మహిళా తల్లులంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిపేవగానే ప్రతి ఒక్కళ్ళు వచ్చి క్యూ లైన్లో 6 గంటలు 7 గంటలు నిలబడి ఓటేశారంటే ఓటర్ మహాశయుడు ఎంత కసిగా ఎంత పట్టుదలగా అరాచక శక్తులను రానియకూడదు, పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, అభివృద్ధి సంక్షేమానికి ఓటేయాలని ఏ విధంగా ప్రజలు క్యూ లైన్లో బారులు తీరారు. 55 లక్షల మంది పెన్షన్దారులు, 98 లక్షల మంది డాక్రా అక్క చెల్లెళ్ళు, కదిలిన తీరు, యువత, మరి ఎన్నో ఇబ్బందులు, అక్కడ మౌలిక సదుపాయాలు, కనీసం ఏ ఏర్పాట్లు కూడా బాధ్యతగా పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరించింది. మేము దేశవ్యాప్తంగా ప్రశ్నిస్తూ ఉంటే ఢిల్లీ వెళ్ళి దేశంలో జాతీయ ప్రాంతీయ పార్టీల్ని చంద్రబాబు నాయుడు గారు కదిలిచ్చి వచ్చారు. మొన్న కర్ణాటకకి వెళ్ళి ప్రచారంలో పాల్గొన్నారు, నిన్న తమిళనాడులో ప్రచారంలో పాల్గొన్నారు. కోట్లాది మంది తెలుగువారు, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కదలి వస్తూ ఉన్నారు. ఖండాంతరాల్లో ఉన్నాళ్ళు కూడా కదలి వస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఎవరో, మా రాష్ట్రంలో ఉన్న ఓటు శక్తి కూడా మేము మోడీ గారికి తెలియజేస్తాం, బీజేపీ పార్టీకి తెలియజేస్తాం. తెలుగువారికి ప్రత్యేక హోదా ఎందుకు ఎవరో, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఎందుకు ఎవరో, పోలవరం ప్రాజెక్టుకి 4,500 కోట్లు మాకు రావాల్సిన డబ్బు ఇంతవరకు రిలీజ్ చేయలే, ఇంతవరకు ఆ డబ్బులు రాలా. మళ్ళీ ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు ఒకసారి వాటిని మీద కూడా సమీక్ష చేయబోతూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యులు వచ్చారు, తీసుకురావాల్సిన డబ్బులు కానీ ఇవ్వాల్సిన డబ్బులు కానీ మాట్లాడలేని పరిస్థితి, నిస్సహాయ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చాలా క్లియర్ కట్గా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో చేసిన టెక్నికల్ కార్యక్రమాలు కానీ లేదా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రీహాబిలిటేషన్ సంబంధించిన పనులు కానీ అన్నిటికీ ఆమోదముద్ర తెలిపి కేంద్ర జలవనరుల శాఖ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించినా ప్రధానమంత్రి కార్యాలయం ఎందుకు అడ్డం పడతా ఉంది, ఎందుకు మాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ చేయట్లా, మాకు రావాల్సిన డబ్బులు 4,500 కోట్లు మాకు ఎందుకు ఇవ్వట్లా. వీటికి సమాధానం లేదు, సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఇంత దుర్మార్గంగా అక్కడ ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో ఇబ్బందులు పడి మేము ప్రాజెక్టులను పరిగెత్తిస్తూ ఉంటే మాకు రావాల్సిన డబ్బులు కూడా మాకు ఇవ్వకుండా ఇన్ని కుట్రలు కుతంత్రాలకి పాల్పడ్డారు. పూర్ణ, దూకుడు సినిమా చూసావు, బ్రహ్మానందం రియాలిటీ షో ఇవాళ లోటస్ పాండ్లో నడుస్తూ ఉంది. సీఎం సార్ అని పిలిపించుకుంటున్నాడు జగన్ సారు, సీఎం సార్ అంటేనే పలుకుతున్నాడు. ఏంటి డ్రామాలు, ఏంటి రియాలిటీ షోలు, కొద్ది రోజుల్లో చూస్తూ ఉంటే పిచ్చి పరాకాష్ఠ చేరి ఉమారెడ్డి గవర్నరు, విజయసాయిరెడ్డి మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డితో లోటస్ పండ్లో ప్రమాణ స్వీకారం చేయించే పరిస్థితులు, పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి ఈ విధంగా సాక్షి సిబ్బంది ఛానల్ ఇవాళ జగన్ సారు, సీఎం సారు, సీఎం సార్ అంటేనే పలుకుతున్నాడంట జగన్ సార్. ఏదో దూకుడు సినిమాలో మహేష్ బాబు రియాలిటీ షో బ్రహ్మానందం పాత్ర ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి పోషిస్తూ ఉన్నాడు. ఈ రియాలిటీ షోలో మరి ఈ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి ఏ విధంగా ఎట్లా ఈ ప్రజల మీద దాడి చేసే కార్యక్రమం, మరి ఇవాళ మా మీద దాడి చేసే కార్యక్రమం, ఇవాళ మరి 5 రోజులకి గవర్నర్ గారి దగ్గరికి వచ్చి నిన్న తిట్టిన తిట్లు, నిన్న మాట్లాడిన భాష, అతను ప్రయోగించిన పదజాలం ఇవన్నీ చూస్తూ ఉంటే మరి వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఎంత ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఒక ఇల్యూషన్లో భ్రమలో బతుకుతున్నారు, ఇంత పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి ఈ రియాలిటీ షోలో ఇవాళ లోటస్ పాండ్లో
ఈ డ్రామాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలు తెలియాలి. ఈ విధంగా ఒక భ్రమల్లో ఒక రియాలిటీ షోలో జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి అనే పదవి పిచ్చిపట్టి ఆ ఊహాలోకంలో మునిగి తేలి ఇవాళ ఈ ఆర్థిక నేరగాడు చుట్టూ ఈ ఆర్థిక ఉగ్రవాది చుట్టూ పదవులు రాని వాళ్ళు పదవులు చేసిన వాళ్ళు ఇంకా పదవుల కోసం అరువులు చాచేవాళ్ళు కేబినెట్ పదవులు కూడా డిపార్ట్మెంట్లు కూడా పంచుకొని ఇప్పటికిప్పుడే ఆ లోటస్ పాండ్ చుట్టూ ఈ పిచ్చి ప్రలాపనలన్నీ కూడా జరుగుతున్నాయంటే ఏ విధంగా భ్రమల్లో ఉన్నారు, ఏ విధంగా ఒక ప్రధాన ప్రతిపక్షం వైఫల్యం చెంది ఎక్కడా కూడా వాళ్ళకి ఇచ్చిన బాధ్యతని వాళ్ళు పనిచేయకుండా ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. ఇవాళ చాలామంది ఎనలిస్టులు కానీ గోదావరి జిల్లా వెళ్ళిన వాళ్ళతో మాట్లాడాను, రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడాను, ఉత్తరాంధ్ర వెళ్ళిన వాళ్ళతో మాట్లాడాను, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ప్రజలు అభివృద్ధికి ఓటిచ్చారు, ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. చాలా స్పష్టంగా సైకిల్ బ్రహ్మాండంగా పరిగెత్తింది, సైకిల్కి పెద్ద ఎత్తున ఓట్లు ఇచ్చామని ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా మరి ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామాల్లో బయటకు వచ్చి నిర్భయంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ ఖండాంతరాల్లో ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాను, ఈ రియాలిటీ షోలో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఎవరో విశ్వసించిన అవసరం లేదు. ఎందుకంటే అతను గతంలో ఢిల్లీలో కూడా మాట్లాడాడు, 40 మంది డిఎస్పీలు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టామని ఆ రోజు డిమాండ్ చేశాం, పేర్లు ఇవ్వు మీడియా ముందు పెట్టు, నీ అవినీతి పత్రిక ఛానల్లో రాయి చూపించు అని చెప్పినా కూడా ఇవాళ వరకు అడ్రస్ లేడు. మళ్ళీ నిన్న అదే పదజాలం, అవే తిట్లు, అవే మాటలు మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంకోటి కూడా పొర్న, 300 కోట్లు ఎన్నికల కన్సల్టెంట్గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చివరికి జగన్మోహన్ రెడ్డి చేతిలో నేమ్ ప్లేట్ బోర్డు పెట్టి వెళ్ళాడు. ఎప్పుడైనా సరే ఇవాళ కుట్రలో కుతంత్రాలకు పాల్పడితే డేటాలు దొంగతనం చేసి మాకు ఓట్లేసే మాకు మెజార్టీ వచ్చే బూతుల్లో ఆలస్యం చేయగలిగావు తప్ప ఓటర్ మహాశయులు 7 గంటలు 12 గంటలు క్యూ లైన్లో నిలబడతారని బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ కిషోర్ కలగల్లా, లోటస్ పండ్లో జగన్మోహన్ రెడ్డి ఊహించలా. వాళ్ళు ఊహించింది ఏంటంటే మహిళామ తల్లులు ఇలా తిరగబడి ఓట్లకు వస్తారని కానీ ఇంత పెద్ద ఎత్తున క్యూ లైన్లలో వాళ్ళు నిలబడతారని కానీ లేకపోతే ఈ విధంగా ఈవీఎంలు ఆలస్యం చేస్తే ఓటింగ్ పర్సెంట్ 50%కో 40%కో పడిపోతుందని కలలుగన్న ప్రశాంత్ కిషోర్ కానీ జగన్మోహన్ రెడ్డి ఊహించింది జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పీల్కి ఓటర్ మహాశయులంతా కదిలారు. ఇది ప్రశాంత్ కిషోర్ డైరీలో కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళలో కానీ జగన్మోహన్ రెడ్డి లెక్కలో రాంది ఏంటంటే ఈవీఎంలు ఆలస్యమైన ఈవీఎంలు పనిచేయకపోయినా వీళ్ళు స్కెచ్ కూడా ఏ విధంగా వేశారంటే పొద్దున్నే 10 ఛానల్స్ గొలపూడి వచ్చేసినాయి, దేవినేను మా ఓటేసే బూత్లో ఈవీఎం పనిచేయలా. పాపం మీడియా మిత్రులు ఏంటి మీ బూత్లోనే ఈవీఎం పనిచేయలేదా అని పరామర్శిస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు. ఇంతలో అరాచక శక్తులు 5-6 వచ్చేసినాయి, ఏంటి ఇక్కడ గందరగోళం జరిగిపోతూ ఉంది, ఇక్కడ ఓట్లు తారుమారైపోతున్నాయి, ఓట్లు గుద్దేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ దొంగలు వచ్చేసారు. అంటే ఉదయం 7 గంటలకల్లా గొల్లపూడిలో గొల్లపూడి పోలింగ్ కేంద్రం దగ్గర మంత్రి గారు వీళ్ళు గొడవపడ్డారు, పోలింగ్ ఓటర్ మహాశయులు పరిగెత్తారు, పోలింగ్ ఆగింది. ఇటువంటి బ్రేకింగ్ న్యూస్ల కోసం
ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేశావు జగన్మోహన్ రెడ్డి, అరే అరే అరే, చివరికి స్పీకర్ గారి మీద దాడి చేసి దాకా వెళ్ళావు. మళ్ళీ నిన్న చొక్కా చింపుకున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు. ఎక్స్ స్పీకర్ అంట, అంటే ఇప్పుడు ఎక్స్ ప్రతిపక్ష నాయకుడు అనువు. ఏంటో పిచ్చి భ్రమల్లో ఈర్ష్యతో ద్వేషంతో పగతో రగిలిపోతా ఉన్నావు. దేనికి 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 నీ తాపత్రయం? ఏంటి నీ బాధ? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన పాపాలకి ఐఏఎస్ ఆఫీసర్లు సెక్రటరీలుగా పనిచేసిన వాళ్ళు, ఇవాళ శ్రీలక్ష్మి లాంటి గోల్డ్ మెడలిస్ట్ జైలు పాలై అనారోగ్యం పాలై ప్రాణాల మీదగా తెచ్చుకున్నారు వాళ్ళు. నీలాంటి అవినీతి పరుడు చేసిన అరాచకాలకి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని కుట్రలో కుతంత్రాలకు పాల్పడి లక్ష కోట్ల దోపిడిలో 43,000 కోట్ల ఆస్తులు జప్తు అయ్యి 12 సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న నువ్వు, ఏటు ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డిని రాజ్యసభ సభ్యుడిని చేసి అతను ప్రధానమంత్రి కార్యాలయంలో నీ తరఫున ఈ తప్పుడు కార్యక్రమాలు నడిపించడం, ఈసీ కార్యాలయాల దగ్గర కంప్లైంట్లు పెట్టి కార్యక్రమాలు చేయటం, నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే అధికారుల మీద బురచల్లటం, కుట్రలు ఎన్నో ఎంతో కాలం సాగవు. మే 23న ప్రజలు ఇచ్చే తీర్పుతో లోటస్ పాండ్ కాదు, నువ్వు ఇంకా శంకరగిరి మాణ్యాలకు వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నేను ముందే చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఆ రోజు నీ ఆరోగ్య పరిస్థితి, నీ మానసిక పరిస్థితి ఇబ్బంది రాకుండా ఇప్పటి నుంచే మానసికంగా తయారవు, రాసి పెట్టుకో సాక్షి పత్రిక ఛానల్లో, టైం వేసుకో, డేట్ వేసుకో. చాలా స్పష్టంగా ఈ 150+ మిషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేశారో, ఈ సైకిల్ జైత్రయాత్ర 130 సీట్ల నుంచి 150 సీట్లు దాటి నీకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు. ఇప్పటి నుంచే మానసికంగా సంసిద్ధవు, ఎందుకంటే ఈ జగన్ సారు సీఎం సారు, సీఎం సారు జగన్ సారు, ఈ విధంగా లోటస్ పాండ్లో నువ్వు పిలిపించుకుంటున్నావు కాబట్టి నీ మానసిక పరిస్థితి, నీ మరి నీ పార్టీ పరిస్థితి రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి. ఇవాళ బీజేపీ కుట్రలో కేసీఆర్ గారి సహాయంతో మీ ముగ్గురు కూడా కలిసి ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఆ మైండ్ గేమ్లో భాగమే నిన్న గవర్నర్ గారికి ఇచ్చిన కంప్లైంట్. ఆ మైండ్ గేమ్లో భాగమే రిటైర్డ్ అధికారులు రిప్రెజెంటేషన్, ఇదంతా కూడా ఒక కుట్రలో భాగంగా జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారికి కూడా చెప్తున్నా, 25 లక్షల ఓట్లు తొలగించి దుర్మార్గంగా మీరు అక్కడ రాజ్యాధికారం ఎలగబెడతా ఉన్నారు. ఇవాళ మేము చేస్తూ ఉన్న ధర్మ పోరాటంలో మీ కుట్రలో కుతంత్రాలన్నీ కూడా బయటకు వస్తాయి. 25 లక్షల ఓట్లు తొలగించి సారీ చెప్పిన ఎన్నికల సంఘం, అట్లాగే వివిప్యాట్స్ ఇంతవరకు లెక్క పెట్టాల తెలంగాణలో. ఈ కుట్రలో కుతంత్రాలన్నీ కూడా బయటికి రావాలి. 50% వివిప్యాట్లు లెక్క పెట్టాల్సిందే. ఏదైతే సుప్రీంకోర్టులో మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసి వీటన్నిటి మీద కూడా, ఈ అరాచకాల మీద, ఈ కుట్రల మీద, ఈ కుతంత్రాల మీద డెఫినెట్గా మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎన్నో హక్కులు, ఎన్నో బాధ్యతలు కూడా ఆయన చెప్పారు. తప్పకుండా సంస్థలో మేల్కొనాలి. ఏదైతే నిర్భయంగా నిజాయితీగా దేశంలో సంస్థలన్నీ కూడా పనిచేసే విధంగా ముందుకెళ్ళాలి. ఇవాళ ఒక నియంత మోడీ గారు దేశంలో వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పెట్టించి భయంతో మరి వాళ్ళ మరి ఒక భయో పరిస్థితులు కల్పించి ఇవాళ కుట్రలో కుతంత్రాలతో దాడులు చేస్తూ ఉన్నారు. ఓ పక్కన తమిళనాడులో ఐటీ దాడులు జరుగుతూ ఉన్నాయి, కర్ణాటకలో ఐటీ దాడులు జరుగుతున్నాయి, కేవలం ప్రతిపక్ష పార్టీల మీద ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి.
కేవలం ఎవరైతే మరి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే మరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో ఆ పార్టీల మీదే ఇవాళ ఈ ఐటీ దాళ్ళు, ఈడీ దాళ్ళు, ఇష్టారాజ్యంగా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్లోనే ఇన్ని అవకతవకలు, ఇంత అలసత్వం, ఇన్ని 30% ఈవీఎంస్ని ఆలస్యంగా పనిచేయించటం, ఇన్ని ఆలస్యంగా ఇన్ని ఇబ్బందులకి గురి చేయటం, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు మొదటి దశ పోలింగ్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుట్రల కుతంత్రాలన్నీ కూడా దేశానికి గట్టిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పగలిగారు. దేశంలో ఉన్న ఓటర్ మాసేలందరినీ కూడా చైతన్యపరచగలిగారు. దేశంలో జాతీయ ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా మేల్కొల్పగలిగారు. కాబట్టి వాళ్ళ లోటస్ పాండ్లో రియాలిటీ షోలో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీ కుట్రలో కుతంత్రాలు అన్నీ కట్టిపెట్టండి. ఇవాళ మీరు చేసే కుట్రలో కుతంత్రాలు కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. అట్లాగే భూగర్భ జలం కూడా దగ్గర దగ్గర మైనస్, వర్షపాతం కూడా 888 మిల్లీమీటర్లకి 599 మిల్లీమీటర్లే వర్షపాతం పడింది. దగ్గర దగ్గర రాయలసీమలో -49.4%, అంటే 50% వర్షపాతం తక్కువ పడింది. అదేవిధంగా కోస్తా ఆంధ్రలో -24.1%, అంటే దగ్గర దగ్గర 25% కోస్తాలో తగ్గింది, 50% రాయలసీమలో తగ్గింది. -359 టీఎంసీలు. గత సంవత్సరం భూగర్భ జలాలు ఏదైతే జాగ్రత్తగా కాపాడుకున్నావో ఆ భూగర్భ జలాలన్నీ కూడా ఈ ఎండ దాటికి, ఈ వేడిమికి 359 టీఎంసీలు భూగర్భ జలాలు ఈరోజుకే మరి ప్రజలు పైకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే జూన్ వర్షాలు వచ్చే వరకు అన్ని ప్రాంతాల్లో అధికారులు కూడా మంచినీటి విషయంలో, తాగునీటి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎండ వేడిమి చాలా ఉంది. దయచేసి పగటిపూట ఎవ్వరూ కూడా మరి ప్రయాణాలు కానీ పనులు కానీ పెట్టుకోవద్దు. చాలా పెద్ద ఎత్తున ఎండ వేడిమి ఇబ్బంది పెడతా ఉంది. దయచేసి తాగునీటి విషయంలో కానీ, లేకపోతే ఉన్న పంటలను కాపాడే విషయంలో కానీ మా అధికారులన్నీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి తాగునీరు విషయంలో ఏప్రిల్ మే నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారుల్ని కోరుతా ఉన్నాను. సుమారు 670 మండలాల్లో నీటి మట్టం 20 మీటర్ల కంటే లోతులో ఉన్న మండలాలు 223 మండలాలు 20 మీటర్ల కన్నా తక్కువకి వెళ్ళిపోయింది భూగర్భ జలం. అంటే దగ్గర దగ్గర ఉన్నదానికన్నా కూడా 66 అడుగులు కిందకి వెళ్ళిపోయాయి. అట్లాగే 132 మండలాలు రాయలసీమలో ఉన్నాయి. అట్లాగే కోస్తా ఆంధ్రలో 91 మండలాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క అధికారి కూడా చాలా జాగ్రత్తగా మరి మంచినీటి విషయంలో, తాగునీటి విషయంలో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి అధికారులని తెలియజేస్తూ ఉన్నాను.